వరద ఉధృతి పెరగడంతో గోదావరిలో పాపి కొండల విహారయాత్రతో పాటు నాటుపడవల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి మత్స్యకారులకు కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 380,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వృధాగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు కూడా ఏటకి వెళ్లవద్దు అని కూడా రెవెన్యూ అధికారులు ఆదేశించడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఉన్నాము. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవాహం పెరిగి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొత్తం 175 గేట్లను కూడా జలవనరుల శాఖ పూర్తిగా ఎత్తివేసి 380,000 క్యూసెక్ల నీటిని ఇక్కడ సముద్రంలోకి వృధాగా విడుదల చేస్తున్నారు. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అంచనా వేస్తున్నారు. 900,000 ప్రవాహం వరకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉంటుందని కూడా జలవనరుల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ మత్స్యకారులు ఎవరూ కూడా గోదావరిలో ఏటకి వెళ్లవద్దు అని కూడా ఆదేశాలు చేశారు. దీంతో మత్స్యకారులు ఇక్కడ బోట్లను కూడా ఎక్కడికక్కడే నిలిపివేసి ఏటకు కూడా మానివేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాము, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మత్స్యకారులు ప్రతిరోజు ఏటకు వెళ్లే మత్స్యకారులు తమ బోట్లను నిలిపివేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 380,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. అంటే రేపటికి ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కూడా పాపికొండల విహారయాత్రను కూడా రద్దు చేశారు. నాటుపడవల రాకపోకలను కూడా నిషేధించడంతో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మత్స్యకారులంతా కూడా నాటుపడవలను నిలిపివేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి ఇప్పటికప్పుడు గోదావరి వరద పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం కాపర డ్యామ్ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరగడం, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా కూడా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలంలోనే సుమారు 30 గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి, రాకపోకలు స్తంభించాయి. అక్కడ గిరిజనేతరులను పునరావాస కాలనీలకు తరలించిన గిరిజనులు మాత్రం అక్కడ ముంపులోనే కొనసాగుతున్నారు. విద్యుత్ సదుపాయం లేదు, పునరావాసం లేదు, తమకు రావాల్సిన ప్యాకేజీ ఇవ్వలేదు అని కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమైతే గనక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. నాటుపడవల రాకపోకలను నిషేధించారు. పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. రేపటికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 380,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటే రేపటికి 900,000 క్యూసెక్ల నీటి ప్రవాహం స్థాయిలో గోదావరి వరద పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అక్కడ హెచ్చరిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇది గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు, నాటుపడవల రాకపోకలు చేయవద్దు, పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి.